కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారంలో వరుస ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి ఈరోజు పులివెందులలో చికిత్స తర్వాత కడప అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్కు స్పెషల్ అంబులెన్స్లో కుటుంబ సభ్యులు తరలించారని తెలిసింది తర్వాత కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారని సమాచారం మరోవైపు తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు తరువాత అతనికి ఎక్కడికి వెళ్లారో చాలాసేపటికి వారికి తెలియలేదు కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అవినాష్ రెడ్డికి చాతుల నొప్పి వచ్చిందని దాంతో తన తల్లికి చేరిన ఆసుపత్రిలోనే అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు అడ్మిట్ అయ్యారని తెలిపారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మిని కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లిని పరామర్శించి అదే అంబులెన్స్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరారు అయితే మార్గం మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు కర్నూలు ఆసుపత్రిలో వైద్యులు వైఎస్ లక్ష్మికి చికిత్స అందిస్తున్నారు తల్లితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు ఇవాళ ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి అస్వస్థకు గురయ్యారు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడంతో పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఆసుపత్రిలో చికిత్స అందించిన తరువాత ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు